దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసును ప్రేమించుచున్నావా అనే కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ప్రస్తుతము మన ఆంధ్ర రాష్ట్రంలో మరియు మన భారతదేశంలో జరుగుతున్నటువంటి విషయాలను మనసులో ఉంచుకొని కొద్ది సమయము మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ సమయంలో వచ్చిన ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతురా మహోన్నతురానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో కొద్ది సమయం నీ వాక్యం మేము ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి. వింటున్న ప్రతి ఒక్కరికి ఈ వాక్యము ఆశీర్వాద కర్మగా దీవెన కర్మగా ఉండినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అతి వినంతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో ముందు ఒక రెండు విషయాలను నేను జ్ఞాపకం చేసి ఆ తర్వాత దేవుని వాక్యంలోనికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. 2007 ఒక బ్యాప్టిస్ట్ సంఘంలో నేను అసిస్టెంట్ పాస్టర్గా పరిచయం చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో లెంటర్ సీజన్ జరుగుతుంది. మధ్యాహ్నం 12 సమయంలో మైక్లో పాటలు పాడుతున్నాం, ప్రభుని ఆరాధన చేస్తున్నాం. ఇంతలోకి బయట నుంచి ఒక పెద్ద ఆయన, వయసులో బహుశా నాకంటే ఒక 40-50 వయసులో పెద్ద ఆయన, చాలా ఆవేశంగా మందిరపు తలుపు దగ్గరకు వచ్చి ఆయన గొడవ వేయడం ప్రారంభించాడు. మీరు ఇంతెంత పెద్ద సౌండ్లు పెట్టి గందరగోళం చేసి మమ్మల్ని అందరినీ కూడా డిస్టర్బ్ చేస్తున్నారు, మేము ప్రశాంతంగా ఉండని అవసరం లేదా, మా వ్యాపారాలు మేము చేసుకోని అవసరం లేదా అని చెప్పి ఏవేవో ఆవేశంగా తను అరుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో నేను కూడా చాలా ఆవేశపడ్డాను, కోపగించుకున్నాను. నా మనసులో ఒకటి అనుకున్నాను, మనం ఏమాత్రం కూడా తగ్గకూడదు, మనం ఎదురు నిలబడాలి, మనకు రోషం లేదా, మనకు పౌరుషం లేదా, మనం గెలవలేమా అని చెప్పి నేను కూడా చాలా ఆవేశంగా అతనితో ఎదురు మాట్లాడాను. మీ పండగలకు మీరు ఇష్టానుసారంగా మైకులు పెట్టుకుంటున్నారు, అప్పుడు మేము అబ్జెక్షన్ చేసామా, నీకు అప్పుడు డిస్టర్బెన్స్ అనిపించట్లేదా, ఇప్పుడు మాత్రం నీకు డిస్టర్బెన్స్ అనిపిస్తుందా, ఇది మాకు లంచ్ సీజను, కొద్ది సమయం మేము ప్రభుని ఇలా ఆరాధన చేస్తాం, నీ ఇష్టం, ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో, ఎవడి కంప్లైంట్ చేసుకుంటావో చేసుకో, తగ్గించేది లేదు అని చెప్పి కరాఖండిగా చెప్పాను. వెంటనే ఆ పెద్ద ఆయనకి నాతో ఏమీ మాట్లాడలేక, మరొక మాటలు చెప్పాలంటే నాతో వాదించలేక ఆయన తల వంచుకొని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో నేను విజయ గర్వంతో లోపలికి వచ్చాను, చాలా సంతోషించాను. ఆ రోజంతా కూడా ఒక పెద్ద ఆయన మతోన్మాదిలాగా ఎదురొస్తే అతను నోరును మూపించాను, నేను గెలిచాను, అతను ఓడిపోయాడు అని. ఇది ఒక సంఘటన. మరొక సంఘటన కూడా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అది 2017 అనగా దాదాపు ఈ 2 10 సమయం మధ్యలో ఉంది. ఈ 2017 నేను ఒక సంఘంలో ఒక పాస్టర్ గారిగా, సంఘ కాపరిగా నేను పరిచయం చేస్తున్నాను. ఒకరోజు ఆదివారం ఇలాగే ఆరాధన జరుగుతుంది. మా చర్చికి వెనకాల ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మందిరం దగ్గరకు వచ్చి ఆరాధన జరుగుతున్న సమయంలో వాళ్ళు ఏదో వాదన వేస్తున్నట్లుగా, గొడవ వేస్తున్నట్లుగా పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు. నేను వెంటనే వాళ్ళు పిలిపించి అమ్మ ఏంటి మీ సమస్య అన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు వాస్తవానికి హైందవులు, వాళ్ళు ఎప్పుడు కూడా చర్చికి రాలేదు. సార్, మీరు అర్జెంటుగా మీ చర్చి మీద ఉన్నటువంటి సిలువను మీరు కొట్టించేసేయండి అని అన్నారు. నేను ఆశ్చర్యపోయాను, అమ్మ సిలువ, చర్చి మీద ఉన్నటువంటి సిలువకు మీకు ఏంటి సంబంధం, ఎందుకు దాన్ని మీరు పడగొట్టమంటున్నారు అని అడిగినప్పుడు ఆమె చెప్పిన మాట, పాస్టర్ గారు, మేము చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాం. మేము మా సిద్ధాంతిని పిలిపించుకున్నప్పుడు మా సిద్ధాంతి మా ఇల్లంతటిని కూడా పరిశీలన చేసి మీ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఆ చర్చి యొక్క సిలువ నీడ ప్రతి ఉదయమున సూర్యోదయం నాడు మీ ఇంటి మీద పడుతుంది, అందుకోసం మీ ప్రతి అనారోగ్యానికి మీ బలహీనత కూడా గల కారణాలు, ఆ సిలువను మీరు కొట్టించేస్తే మీరందరూ కూడా మరలా బాగుంటారని మా సిద్ధాంతి మాకు చెప్పాడు. కనుక మీరేం చేస్తారో మాకు తెలియదు, వెంటనే ఆ సిలువను కొట్టించండి అని చెప్పి వాళ్ళు వాదనకు దిగారు.
ఆ సమయంలో ఎందుకో ప్రభు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నేను వెంటనే వాళ్ళతో మాట్లాడాను, అమ్మా ఈ సిలువ యేసు ప్రభు సిలువలో చనిపోయిన ఆ సిలువ కాదు, ఈ సిలువ కేవలము ఇసుక సిమెంటు మట్టితో మేము కట్టుకుంది. ఎందుకు కట్టుకున్నాము అని అంటే ఇది చర్చి అన్న సంగతి ప్రజలకి దారిలో వచ్చే పోయే వాళ్ళకి తెలియాలి కాబట్టి వాళ్ళ కోసం కట్టుకున్నటువంటిది. అంతేకాని ఇందులో ఈ సిలువలో ఏ మహిమ లేదు, ఏ శక్తి లేదు. అయినప్పటికీ మీరు అడిగారు కాబట్టి, మీకు ఆ గిల్టీ ఫీలింగ్ ఉంది కాబట్టి, మీకు అనుమానం ఉంది కాబట్టి మీకోసం ఈ సిలువ నేను కొట్టించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకనంటే మాకు మేము సిమెంట్తో కట్టుకున్నటువంటి ఈ సిలువ ఇంపార్టెంట్ కాదు, కానీ మీరు ఇంపార్టెంట్. మా ప్రభు మీకోసం ప్రాణం పెట్టాడు, మీ ఇరుగు పొరుగు అన్ని ప్రేమించమన్నాడు, మీ శత్రువుల్ని ప్రేమించని ప్రభు చెప్పాడు కాబట్టి మిమ్మల్ని ప్రేమించవలసిన బాధ్యత మాకుంది, మిమ్మల్ని మీ ప్రేమిస్తే మీ క్షేమాన్ని కోరుకునే బాధ్యత మాకుంది కాబట్టి మీకోసం అవసరమైతే ఈ సిలువను కొట్టించడానికి కూడా నేను సిద్ధముగా ఉన్నాను. ఎందుకంటే నాకు మీరు ఇంపార్టెంట్, మీరు ప్రాముఖ్యం అని చెప్పి నేను వాళ్ళతో చెప్పి వాళ్ళ కోసం ఆ సిలువను కొట్టించడానికి నేను ఇష్టపడ్డాను. ఒక వారం సమయం అడిగాను, ఈ వారం రోజులు ప్రార్థన చేద్దాం అని చెప్పి నేను వాళ్ళని వారం రోజులు సెలవు అడిగామా, ఈసారి మీరు వచ్చే సమయానికి నేను మీరు చెప్పినట్లే చేస్తానని చెప్పి వాళ్ళతో నేను చెప్పడం జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మరుసటి ఆదివారం వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. వాళ్ళు వచ్చి మరలా అడిగితే ఆ సిలువను కొట్టిద్దాం, దాన్ని కొట్టించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ మరుసటి ఆదివారం వాళ్ళు వచ్చారు. చర్చి కిటికీ దగ్గర నిలబడి నేను వాక్యం చెప్తుంటే వాక్యం వింటున్నారు. నేను ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళని లోపల పిలిపించి అడిగానమ్మా, మీకోసం సిలువు కొట్టించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కొట్టించమంటారా అన్నాను. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట, పాస్టర్ గారు దయచేసి మీరు ఆ సిలువను కొట్టించొద్దు, కానీ మీరు అనుమతిస్తే మేము కూడా చర్చికి వస్తాం అని చెప్పి వాళ్ళు అన్నారు. నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయాను, చాలా ఆశ్చర్యపోయి దేవుని స్తుతించడం జరిగింది. అది మొదలుకొని ఈరోజు వరకు కూడా వాళ్ళు క్రమముగా ఆ కుటుంబ సభ్యులు మరి ప్రభు మందిరానికి వాళ్ళు వస్తూ ఉన్నారు. నేను రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మొదటి విషయంలో నేను ఎదురాడి పోరాడినప్పుడు నేను గెలిచాను. రెండవ సందర్భంలో నేను తగ్గించుకొని ఓర్చుకొని నేను వాళ్ళ కోసం నేను సిలువను కొట్టడానికి కూడా ఇష్టపడినప్పుడు నేను ఈ కుటుంబ సభ్యుల్ని గెలుచుకున్నాను. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ఈరోజు మీ ముందు ఉంచాలని ఇష్టపడ్డాను. మనము గెలవడం ప్రాముఖ్యమా లేకపోతే గెలుచుకోవడం ప్రాముఖ్యమా? ఈరోజు ఎంతోమంది క్రైస్తవం మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, బురద జల్లుతున్నప్పుడు, బైబిల్ గ్రంథాన్ని చించి వేస్తున్నప్పుడు, చర్చిల మీద దాడులు చేస్తున్నప్పుడు మనం కూడా రోషము కలిగి వాళ్ళకు ఎదురుగా పోరాడుతున్నాం, వాళ్ళతో డిబేట్లు చేస్తున్నాం, వాళ్ళతో వాదాలకు దిగుతున్నాం, వాళ్ళ మీదకి మనం కూడా వెళ్తున్నాం. ఒకవేళ అలా వెళ్తే జరిగే సంఘటన ఏంటి అంటే మనం ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉంది, మనకు హిస్టరీ ఉంది, మనకు చరిత్ర ఉంది, మన బైబిల్ గ్రంథం వాస్తవము, ఇవన్నీ కూడా మనకు తెలుసు. మనం వాదించగలం, వాదిస్తే ఖచ్చితంగా గెలవగలం. అయితే ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే మనం గెలవడం ప్రాముఖ్యమా లేకపోతే వాళ్ళని గెలుచుకోవడం ప్రాముఖ్యమా? మనం వాళ్ళని గెలుచుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనం ఓర్చుకోవాలి, మనం సహించాలి, మనం తగ్గించుకోవాలి. అలా జరగని పక్షంలో ప్రభు యొక్క చిత్తాన్ని మనం ఎప్పటికీ కూడా నెరవేర్చలేము, ప్రభు యొక్క ఉద్దేశాన్ని ఎప్పటికీ కూడా మనం నెరవేర్చలేము. ఈరోజు మనం చూస్తున్నాం కరుణాకర్ సుగుణ నేనే దేవుణ్ణి అనేటువంటి ఒక సినిమాని అతడు తీసినప్పుడు ఎంతోమంది దాని మీద ప్రతివాదనలు చేసి అతనితో డిబేట్స్కి పిలిపించి అతన్ని కూర్చోబెట్టి అతనితో వాదించి ఎదురాడి పోరాడి గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈరోజు మీద చెప్పాలనుకున్న విషయం ఏంటంటే కరుణాకర్ సుగుణ మీద మనం గెలవడం ప్రాముఖ్యం కాదు, కానీ కరుణాకర్ సుగుణాన్ని మనం గెలుచుకోవడం ప్రాముఖ్యం. ఎందుకంటే కరుణాకర్ సుగుణ కోసం కూడా ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు, ఆ వ్యక్తి కోసం కూడా ప్రభు తన రక్తాన్ని చిందించాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఈరోజు అతడు క్రీస్తుని చూడలేదు కాబట్టి అలా ప్రవర్తిస్తున్నాడు. ఆలోచించండి, మనం కూడా ఒకప్పుడు క్రీస్తుని మన రక్షకుడిగా అంగీకరించక మునుపు మనం కూడా ఇలాగే ప్రవర్తించాం, మనం కూడా ఇలాగే మాట్లాడాం, మనం కూడా ఇలాగే వాదించాం, మనం కూడా ఇలాగే ఎదిరించాం. ఈరోజు ప్రభు కృపను బట్టి ప్రభు ప్రేమను మనం తెలుసుకోగలిగాం. మరి మనం తెలుసుకునేంత వరకు కూడా ప్రభు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. మనం తెలుసుకునేంత వరకు కూడా
మరలా మరలా ప్రభు మనతో మాట్లాడాడు, మరలా మరలా ప్రభు మనల్ని క్షమించాడు, మన ఎడల ఆయన దీర్ఘశాంతాన్ని చూపించాడు. కాబట్టి ఈరోజు మనం ప్రభుని తెలుసుకోగలిగాం. మరి ఈరోజు ఇదే దీర్ఘశాంతాన్ని మన తోటి సహోదరుల పట్ల మనం ప్రదర్శించలేకపోతున్నాం, మనం చూపించలేకపోతున్నాం. అందుకోసమే వాళ్ళు ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు. నేను చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేశాను, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు క్రీస్తుని గురించి కానీ క్రీస్తు వార్తను గురించి కానీ విలానలు కోరుకోవట్లేదు. సో మనం చెప్పి కూడా ప్రయోజనం లేదు. కానీ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు క్రీస్తుని చూడాలని కోరుకుంటున్నారు. మరి క్రీస్తుని చూపించగలిగిన బాధ్యత మన మీద ఉంది, మనం చూపించలేకపోతున్నాం. మనం క్రీస్తుని వండర్ఫుల్గా మనం ప్రకటించగలుగుతున్నాం, కానీ అంతే వండర్ఫుల్గా క్రీస్తుని మనం ప్రదర్శించలేకపోతున్నాం. మనం చాలా గుడ్ టీచర్స్గా ఉన్నాం, కానీ మంచి ప్రజెంటర్స్గా ఈరోజు మనం లేకపోయాం. ఇక్కడ మనదే చాలా అతిపెద్ద సమస్య ఉంది, మనం దాన్ని మర్చిపోతున్నాం. ఆలోచించండి, ఈవెన్ అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు మరి అతడు రక్షించక మునుపు సంఘం మీద ఎంతో దారుణంగా ప్రవర్తించాడు. స్త్రీలు పురుషులని చూడలేదు, చిన్నపిల్లలు వృద్ధులని చూడలేదు. ప్రతి ఒక్కరిని కూడా తాను నమ్మిన సిద్ధాంతం కోసం, తాను నమ్మిన సిద్ధాంతమే వాస్తవమని దాన్ని రుజువు చేయడానికి, దాన్ని ప్రతి ఒక్కరి చేత ఒప్పించడానికి ప్రతి ఒక్కరిని కూడా జిట్టు పట్టుకొని ఈదుల్లోకి లాక్కొనిచి ఇష్టానుసారంగా తరినటువంటి వ్యక్తి, అనేక మందిని చంపించినటువంటి వ్యక్తి, ప్రేమ, జాలి, దయ, కనికరము ఏమాత్రం కూడా లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి. అయితే జ్ఞాపకం చేసుకోండి, ఒకరోజు ప్రభు అతనితో ఎన్కౌంటర్ చేశాడు. ప్రభు అతనితో ఎన్కౌంటర్ చేసినప్పుడు ఆ తర్వాత సినారియో ఏంటో మనకు తెలుసు. ప్రభు అతని మీద గెలిచాడో లేకపోతే ప్రభు అతన్ని గెలుచుకున్నాడో మనకందరికి కూడా తెలిసిన విషయమే. ఆ రోజు ప్రభు అతన్ని కూర్చోబెట్టి ఒక డిబేట్ చేసి, నువ్వు చేస్తుంది ఏంటి, నేనెవరో తెలుసా, నా శక్తి ఏంటో రుజువు చేసుకోమంటావా, నిజంగా నేను దైవ కుమారుడో కాదో రుజువు చేసుకోమంటావా, నీ గ్రంథాలు తీ, నా గ్రంథాలు తీస్తాను, మన ఇద్దరం కలిసి కూర్చొని డిబేట్ చేద్దాం, నువ్వు అనవసరంగా తొందరపడుతున్నావు, నా విశ్వాసుల మీద నువ్వు చేతులు వేస్తున్నావు అని చెప్పి ప్రభు ఆ రోజు అతను కూర్చొని అతనితో వాదించలేదు. కానీ ప్రభు అతనితో ప్రేమగా మాట్లాడాడు, ప్రేమగా అతనితో మాట్లాడాడు. ప్రభు అతన్ని క్షమించాడు, ప్రభు అతనికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అతడు గుడ్డివాడై మరలా వెళ్ళి అతడు దమస్కు పట్టణంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు, సౌలా నీ ఇష్టానుసారంగా నా బిడ్డల మీద నువ్వు చిత్రవద గురి చేసావు కాబట్టి, నా బిడ్డల మీదకి నువ్వు దాడి చేసావు కాబట్టి నీ జీవితకాలం నువ్వు గుడ్డివాడిగానే పడి ఉండు, నీ జీవితకాలం నువ్వు అలాగే ఉండు, నువ్వు అలాగే నాశనం అయిపోవాలని ప్రభు అనలేదు. కానీ అతడు ప్రార్థన చేసినప్పుడు ప్రభు అతన్ని కనికరించి అతని తన కుమారుడిగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ప్రభు అతనితో అలాగే మాట్లాడాడు, ప్రభు అతన్ని అలాగే ప్రేమించాడు, ప్రభు అతన్ని అలాగే క్షమించాడు, తన కుమారుడిగా స్వీకరించాడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, పౌలు క్రీస్తుని చూడనంత వరకు వేరే వాళ్ళు లేకపోతే అపోస్తలులు చెబుతూ ఉన్నప్పుడు అతడు ఆవేశంతో మండిపడ్డాడు. కానీ క్రీస్తుని చూసినప్పుడు అతడు ఇమీడియట్గా తల వంచి ప్రభు పాదాల దగ్గరకు వచ్చాడు. ఈరోజు మనం ప్రభువుని ప్రకటిస్తున్నాం, కానీ ప్రదర్శించలేకపోతున్నాం. అందుకోసమే ఇంకా ఈ మతోన్మాదులు మరలా మరలా రెచ్చిపోతూ ఉన్నారు. వాళ్ళు అలా రెచ్చిపోవడానికి గల కారణము ఒక విధంగా మనమే అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఒక వ్యక్తిని మనం గెలవాలి అంటే ఖచ్చితంగా మనం ఓడిపోవడం నేర్చుకోవాలి. క్రైస్తవుడు అంటే విజయం కలిగినటువంటి వాడు, విజయాన్ని సాధించేటువంటి వాడు అన్న మాట వాస్తవమే. అయితే విషయాన్ని గుర్తుంచుకో, నువ్వు ఎదుటి వ్యక్తిని గెలుచుకోవడం అత్యంత ప్రాముఖ్యం. ఎదుటి వ్యక్తిని గెలుచుకోవడం కోసం నువ్వు ఓడిపోవడం కూడా అంతే వాస్తవం. మరి ప్రభు అసలు సిలువ మీదకి ఎక్కకుండానే, కొడాదెబ్బలు తినకుండానే, అవమానాలు భరించకుండానే ప్రభు ఆయన మనందరినీ సంపాదించుకున్నాడా? ఆలోచించండి, మనందరినీ సంపాదించుకోవడానికి ఆయన ఓడిపోవడానికి సిద్ధపడ్డాడు. మనందరినీ గెలుచుకోవడానికి ఆయన సిలువ భారాన్ని, అవమానాన్ని, హేళన్ని ఆయన అంగీకరించడానికి ఇష్టపడ్డాడు. నేనేం తప్పు చేశారని నా ముఖం మీద మీరు కేకరించి ఉమ్మివేస్తున్నారు అని ఎదురు తిరగలేదు. నేనేం తప్పు చేశానని నా మీద మీరు పిడుగుద్దులు గుద్దుతున్నారు అని చెప్పి ఆయన వాదించలేదు. సద్దుకాయల్ని పరిసయల్ని కూర్చోబెట్టి తాడోపేడో తేల్చుకుందాం రండి, నా ధర్మశాస్త్రం ఉన్నటువంటి విషయాల్ని నేను రుజువు చేస్తానని చెప్పి ఆయన రుజువు చేయడానికి కూడా ప్రయత్నం చేయలేదు.
క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా ఆలోచించండి. మన ఉద్దేశము ప్రభు మనల్ని ఈ లోకంలో పెట్టింది అనేక మందిని గెలుచుకోవడానికి. గెలుచుకోవాలంటే మనం సహించాలి, మనం ఓర్చుకోవాలి, మనం తగ్గించుకోవాలి. నేను నిజంగా జరిగిన ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. రిచర్డ్ బ్రూమ్ బాండ్ అనేటువంటి ఒక దైవజనుడు మరి రుమేనియా దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వంలో 14 సంవత్సరాలు అతడు చెరసాల జీవితాన్ని క్రీస్తు కోసం అనుభవించాడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకనొక సందర్భంలో రిచర్డ్ బ్రూమ్ బాండ్ మరి తెల్లవారుజామున ఆయన తన జైలు గదిలో ఉన్నప్పుడు ఆ గదిలోనికి మరొక వ్యక్తి కూడా గెంటి వేయబడ్డాడు. ఆ వ్యక్తిని తేరి చూసినటువంటి రిచర్డ్ బ్రూమ్ బాండ్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అంతకుముందు అదే జైలులో అధికారిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఖైదీ వస్త్రాలను ధరించుకొని ఒక ఖైదీగా అదే గదిలోకి త్రోసివేయబడ్డాడు. రిచర్డ్ బ్రూమ్ బాండ్ ఆశ్చర్యపోతూ అతన్ని అడిగాడు, మరి ఈ జైలు అధికారివి నువ్వు కదా? ఒకప్పుడు నువ్వు మమ్మల్ని అందరినీ అత్యంతగా భయంకరంగా ద్వేషించినటువంటి వ్యక్తిని, క్రైస్తవులను అనేక మందిని చిత్రవధకు గురి చేసిన వ్యక్తివి, క్రైస్తవుల్ని చంపించేసినటువంటి వ్యక్తివి, నీవేంటి ఈ చెరసాల్లోనికి రావడానికి గల కారణం అన్నప్పుడు అతడు చెప్పిన విషయం ఏంటో తెలుసా? రిచర్డ్, నీకు గుర్తుందా, గత వారం రోజుల క్రితము ఇదే చెరసాల్లో మరొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని ఉరితీయడానికి మేము తీసుకుని వెళ్ళాం, గుర్తుందా అని అడిగాడు. అప్పుడు రిచర్డ్ బ్రూమ్ బాండ్ చెప్పినటువంటి మాట, సార్ మాకెందుకు తెలియదు, ఆ వ్యక్తి విశ్వాసంలో చాలా స్థిరమైనటువంటి వ్యక్తి, చాలా నమ్మదగిన వాడు, దేవుణ్ణి బహుగా ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ప్రభు కోసం హతసాక్షిగా మరణించాడు, అతన్ని బట్టి మేము ఎప్పుడు గర్విస్తుంటాం అని చెప్పి అన్నాడు. అప్పుడు ఈ జైలు అధికారి చెప్పిన మాట ఏంటంటే, రిచర్డ్ ఆ వ్యక్తిని మేము ఊరికంబాన్ దగ్గరికి తీసుకుని వెళ్ళాం, మేము తీసుకుని వెళ్ళిన తర్వాత అతన్ని ఒక మాట అడిగాను. నేను ఏమని అడిగానంటే, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, నీకు క్రీస్తు కావాలా, నీ విశ్వాసం కావాలా, తీర్మానం చేసుకో అని ఒక అవకాశం ఇచ్చాం. ఆ సమయంలో కూడా అతడు నాకు క్రీస్తే కావాలి, నా విశ్వాసమే కావాలి, మీరు నా ప్రాణాన్ని తీసినా పర్లేదు అని అన్నాడు. నేను చాలా కోపంతో ఆవేశంతో ఇంకా రగిలిపోయేవాడిని. వీడిని ఎలాగైనా సరే ఇంకా చిత్రవధకు గురి చేయాలి, వీడిని అసలు ప్రాణం తీసేయాలని అనుకున్నాను. అయినప్పటికీ మా విధి నిర్వహణలో భాగంగా అతని చివరి కోరిక మేము అడిగాం. ఆ సమయంలో అతను ఏం కోరుకున్నాడు తెలుసా? తన భార్యను పిలిపించమని కోరాడు. తన భార్యను పిలిపించాం, ఆమె వచ్చింది. అతడు ఏం మాట్లాడుతాడో తన భార్యతో అని చెప్పి నిన్న పక్కన నిలబడి నేను గమనిస్తూ ఉంటే అతడు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో వీళ్ళు ఈ రొమేనియా దేశంలోని కమ్యూనిస్టులు మరికొద్ది క్షణాల్లో ఉరితీసి నన్ను చంపబోతున్నారు, నేను చచ్చిపోబోతున్నాను, అయితే నువ్వు దిగులుపడద్దు, నేను క్రీస్తు దగ్గరకు వెళ్తున్నాను, ఒకరోజు నీవు కూడా నాతో పాటు ఉండడానికి క్రీస్తు దగ్గరకు వస్తావు, దాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉండు అని చెప్తూ ఆయన ఒక మరొక మాట అన్నాడు. తన భార్యను పిలిచి, నేను ఈరోజు నేను చేయి గదిలికి పిలువనంపించడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, వీళ్ళు ఈ కమ్యూనిస్టు ప్రభుత్వం వాళ్ళు నన్ను చంపేసిన తర్వాత ఎక్కడ నువ్వు పొరపాటునైనా సరే నీ భర్తను చంపినందుకు వీళ్ళని ద్వేషిస్తావేమో, అసహించుకుంటావేమో అని భయపడి నేను నిన్ను పిలిపించాను. ఇదిగో ఈరోజు నేను చెప్తున్నాను, నేను వీళ్ళని ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు కూడా వీళ్ళని ప్రేమించు, నేను వీళ్ళని క్షమిస్తున్నాను కాబట్టి నువ్వు కూడా వీళ్ళని క్షమించు. వెంట తన భార్య అడిగింది, అయ్యా వాళ్ళు నిన్ను చంపేస్తున్నారు కదా, నువ్వు వాళ్ళని ఎందుకు ప్రేమిస్తున్నావు, ఎందుకు వాళ్ళని క్షమిస్తున్నావు అన్నప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాట, నా ప్రభు వీళ్ళని ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను వీళ్ళని ప్రేమిస్తున్నాను, నా ప్రభు వీళ్ళని క్షమించాడు కాబట్టి నేను కూడా వీళ్ళని క్షమిస్తున్నాను అని అన్నాడు. ఆ మాటలు నా హృదయాన్ని అక్కడే బద్దలు చేశాయి. నా విధి నిర్వహణలో భాగంగా అతని ఉరికమ్మనికి ఎక్కించాను, కానీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అదే మాటలు నా హృదయాన్ని బద్దలు చేశాయి. మేము ఇంత ద్వేషిస్తున్నా, మేము ఇంత అసహించుకుంటున్నా, వీరేంటి మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నారు, వీళ్ళే ఇంత గొప్ప వాళ్ళైతే వీళ్ళు అనుసరిస్తున్నటువంటి ఆ క్రీస్తు ఇంకెంత గొప్పవాడో తెలుసుకోవాలనుకున్నాను. బైబుల్ చదివాను, ప్రభు నన్ను కూడా పట్టుకున్నాడు, నేను బహిరంగంగా క్రీస్తుకి శిష్యుడిగా మారని సాక్ష్యం ఇచ్చాను, అందుకోసం ఇదిగో ఈ చెరసాల్లో నేను బంధించబడ్డాను అని అన్నాడు. క్రీస్తునందు ప్రభు దేవుని బిడ్డలారా ఆలోచించండి, చచ్చిపోతున్నటువంటి వ్యక్తి క్రీస్తుని ప్రకటించలేదు కానీ క్రీస్తుని ప్రదర్శించాడు. కేవలం క్రీస్తు యొక్క గుణలక్షణాలని చూపించడం ద్వారా, సహించడం ద్వారా, ఓర్చుకోవడం ద్వారా, శత్రువుని ప్రేమించడం ద్వారా, శత్రువుని క్షమించడం ద్వారా క్రీస్తుని అతడు ప్రాక్టికల్గా చూపించాడు కాబట్టి ఒక కరుడు కట్టినటువంటి ఒక సైనికాధికారిని ప్రభు కోసం సంపాదించుకోగలిగాడు. ఈరోజు మనం ఆలోచించేద్దాం, ఎంతమంది మతోన్మాదులుగా లేకపోతే సంఘం మీద దాడులు చేస్తూ, పాస్టర్ల మీద దాడులు చేస్తూ, బైబిల్ని చించేస్తూ, తగలబెట్టేస్తుంటే వాళ్ళ మీద మనం గెలిచి గెలవడానికి ప్రయత్నం చేస్తున్నామా, వాళ్ళు గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? నిజంగా వాళ్ళని గెలుచుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళమైతే వారి కోసం మోకరిస్తాం, వారి కోసం కన్నీరు కారుస్తాం, వారి కోసం రోధిస్తాం, ప్రభువా ఇదిగో ఈ బిడ్డలు నశించిపోతున్నారు, నువ్వు వీరి కోసం కూడా శిలువలో ప్రాణాన్ని పెట్టావు, నువ్వు వీళ్ళ కోసం కూడా రక్తాన్ని చిందించావు,
వీళ్ళు కూడా రక్షించబడడానికి మీరు సహాయం చేయండి, మీరు కృప చూపించండి ప్రభు అని చెప్పి అట్టి వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఈరోజు అలాగూ నశించిపోతున్నటువంటి వారి కొరకు నీరు కారుస్తున్నాం. ఎంతమంది అలాంటి వారి కోసం మనం మొరపెడుతున్నాం ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా ఆలోచించండి, మనం గెలవడం ప్రాముఖ్యం కాదు కానీ గెలుచుకోవడం ప్రాముఖ్యం. నువ్వు వాదించడం ద్వారా, ఎదిరించడం ద్వారా, పోరాడడం ద్వారా ఎప్పటికీ ఒక వ్యక్తిని నువ్వు సంపాదించుకోలేవు. ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో. ఇది బయట మతోన్మాదుల విషయంలోనే కాదు, ఈవెన్ కుటుంబ విషయంలో కూడా. ప్రియమైనటువంటి సహోదరుడా, నీ భార్యతో నువ్వు ఎదిరించి వాదించడం ద్వారా నువ్వు ఆమె మీద గెలవగలవేమో కానీ ఆమెను ఎప్పుడు కూడా నువ్వు గెలుచుకోలేవు. ప్రేమైన సహోదరి, నీవు కూడా నీ భర్తతో వాదించి ఎదురు తిరిగి ఎదురు మాట్లాడి నువ్వు చేయడం వలన బహుశా ఆ సమయానికి నువ్వు గెలవచ్చేమో కానీ నీ భర్తను ఎప్పుడు కూడా నువ్వు గెలుచుకోలేవు. కనుక ఆలోచించండి, మనం గెలవడం ఇంపార్టెంట్ కాదు బట్ ఎదుటి వ్యక్తిని గెలుచుకోవడం ఇంపార్టెంట్. ఎదుటి వ్యక్తిని మనం గెలుచుకోవాలంటే మనం సహించాలి, మనం ఓర్చుకోవాలి, మనం తగ్గించుకోవాలి. ఇదే ప్రభు మనకు చూపించినటువంటి మాదిరి. ఆలోచించండి, ఈరోజు ప్రభు ప్రపంచం మొత్తాన్ని కూడా జయించడానికి, ప్రపంచం మొత్తాన్ని కూడా తన వైపుకి ఆకర్షించుకోవడానికి, ప్రపంచం మొత్తాన్ని తనకు శిష్యులుగా చేసుకోవడానికి ప్రభు చూపించిన మాదిరి అంటే తెలుసా? క్షమించడం, ఓర్చుకోవడం, తగ్గించుకోవడం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా ఆలోచించండి, ప్రభు కంటే ఎక్కువగా హింసించబడుతున్నామా? ప్రభు కంటే ఎక్కువగా అవమానించబడుతున్నామా? ప్రభు కంటే ఎక్కువగా హేళన చేయబడుతున్నామా? ప్రభు కంటే ఎక్కువగా తృణీకరించబడుతున్నామా? ఏమీ లేదు కదా. మనకంటే మన ప్రభు ఇంకా ఎంతో శ్రమలు అనుభవించినప్పటికీ కూడా ఆయన ఓర్చుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఇలాంటి మాదిరిని మనము కూడా కలిగి ఉందామా? ఇలాంటి మాదిరిని మనము కూడా ఇతరులకు చూపించగలుగుదామా? నేను ఎవరైనా ద్వేషిస్తుంటే, నేను ఎవరైనా అసహించుకుంటుంటే వాళ్ళకు మనం క్రీస్తుని చూపించడానికి ప్రయత్నం చేద్దాం, వాళ్ళను ప్రభు కోసం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందామా? ఈ సందర్భంలో నేను మరొక వ్యక్తిని కూడా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మన ఈ మధ్య కాల సమయంలోనే మేము నంద్యాల పట్టణంలో ఒక చర్చిలో యూత్ రిట్రీట్లో స్పీకర్స్గా మాట్లాడడానికి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ యొక్క సంఘ కాపరి మాతో కొన్ని విషయాలు మాట్లాడుతూ తన గురించి మాకు తను ఏ విధంగా ప్రభునందు విశ్వాసం ఉంచాడో చెప్తున్నప్పుడు నిజంగా మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అతడు ఒక అగ్రకులానికి చెందినటువంటి ఒక వ్యక్తి. ఆయనకు క్రైస్తవులన్నా లేకపోతే దళితులన్నా బహుభయంకర అసహ్యము, ద్వేషము. ఎవరైనా సరే క్రైస్తవులు బైబుల్ చేత పట్టుకొని తనకు ఎదురుగా వస్తే ఓర్చుకోలేనటువంటి వ్యక్తి, వాళ్ళ మీద దాడి చేసేటువంటి వ్యక్తి, వాళ్ళని భయంకరంగా చెడ్డ మాటలు తిట్టేటువంటి వ్యక్తి, కొన్ని సందర్భాల్లో కర్రలు తీసుకొని వాళ్ళను తరుముకున్నటువంటి వ్యక్తి, ఆయన ఆ విధంగా క్రైస్తవుల్ని ద్వేషిస్తూ అసహించుకుంటూ ఉన్నాడు. కానీ ఆయన్ని మాత్రం క్రైస్తవులు ప్రేమించడం ప్రారంభించారు. ఒక వ్యక్తి దాదాపు 75 సంవత్సరాల పెద్ద ఆయన అనేకమైనటువంటి సందర్భాల్లో ఆ యవనస్తుని దగ్గరకు వచ్చి క్రీస్తుని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఈ యవనస్తునికి చాలా కోపం వచ్చేది, నేను వీళ్ళని ఇంతగా ద్వేషిస్తున్నా, అసహించుకుంటున్నా, వీళ్ళేంటి మరలా మరలా నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు, మరలా మరలా ఆ బైబిల్ గ్రంథంలోంచి నాకు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి తెలియచేయడానికి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి అతడు ఆలోచన చేస్తూ ఎలాగైనా సరే ఈ 75 సంవత్సరాల పెద్ద ఆయన్ని నేను ఓడించాలి, బైబిల్లో ఉన్నాయన్నీ కూడా తప్పు, అవన్నీ కూడా అసత్యమని రుజువు చేయాలని చెప్పి ఆ పెద్ద ఆయన కోసం బైబిల్ గ్రంథాన్ని తీసుకొని చదవడం ప్రారంభించాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అంతగా క్రైస్తవ్యాన్ని ద్వేషించినటువంటి వ్యక్తి, అంతగా క్రైస్తవ్యాన్ని అసహించుకున్నటువంటి వ్యక్తి కేవలం ఒక 75 సంవత్సరాల పెద్ద ఆయన చూపించినటువంటి క్రీస్తు ప్రేమకు, చూపించినటువంటి క్రీస్తు యొక్క ప్రేమకు వెంటనే ఈ యవనస్తుడు ప్రభు పాదాలు చెంతకొచ్చాడు. ఈరోజు నంద్యాల పట్టణంలో చాలా గొప్ప పరిచర్ను అతడు ఈరోజు జరిగిస్తూ ఉన్నాడు. అతను చెప్పినటువంటి మాట, నేను క్రీస్తుని ఒక వ్యక్తిలో నేను చూడగలిగాను, క్రీస్తు ప్రేమ ఇంత ఉన్నతమైనదని నేను తెలుసుకోగలిగాను, అందుకోసమే నేను క్రీస్తు దగ్గరకు వచ్చాను. కనుక క్రీస్తునందు ప్రేమ పెట్టారా ఆలోచించండి. ఈరోజు మనం యూట్యూబ్, ఫేస్బుక్, మనం ఏ సోషల్ మీడియా చూసినా కానీ మన కొంతమంది అత్యంత ప్రాముఖ్యంగా మనకు కనబడుతున్నారు. లలిత్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి, హమార ప్రసాద్ అనేటువంటి ఒక వ్యక్తి, కరుణాకర్ సుగుణ అనేటువంటి మరొక వ్యక్తి, రాధా మనోహర్ అనేటువంటి మరొక వ్యక్తి, ఇలా అనేక మంది క్రైస్తవ మీద బురద చల్లుతూ వాళ్ళందరూ కూడా ద్వేషిస్తూ అసహించుకుంటున్నారు. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, వాళ్ళందరినీ మనం ప్రేమిద్దామా? వాళ్ళందరి కొరకు హృదయపూర్వకముగా ప్రార్థన చేద్దామా? హృదయపూర్వకముగా వాళ్ళని క్షమిద్దామా? లెట్ దెమ్ ఆల్సో నో క్రైస్ట్. వాళ్ళు కూడా క్రీస్తుని తెలుసుకోనివ్వండి, క్రీస్తుని చూడగలిగివ్వండి. ఒకరోజు వాళ్ళు క్రీస్తుని చూడగలిగితే, క్రీస్తుని అర్థం చేసుకోగలిగితే వాళ్ళు మనకంటే చాలా గొప్ప పరిచర్యను వాళ్ళు చేయగలుగుతారు.
అందుకు మనం చూసిన బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో నుంచి అపోస్తలుడైన పౌలు ఎంతగా ద్వేషించాడో అంత గొప్ప పరిచారం చేశాడు, ఎంతగా అసహించుకున్నాడో అంత గొప్పగా క్రీస్తును ప్రకటించగలిగాడు. ఈరోజు మన భారతదేశంలో, ప్రత్యేకంగా ఉత్తర భారతదేశంలో క్రీస్తుని చూపించగలిగినటువంటి వారు అవసరత చాలా ఉంది. కనుక క్రైస్తవులమని చెప్పుకున్నటువంటి మనము, క్రీస్తు బిడ్డలమని చెప్పుకున్నటువంటి మనము, మన తాత ముత్తాతల దగ్గర నుంచి క్రైస్తవులమని చెప్పుకున్నటువంటి మనము క్రీస్తుని చూపించడానికి ప్రయత్నం చేద్దామా? క్రీస్తుని ప్రదర్శించడానికి ప్రయత్నం చేద్దామా? మనం ఓడిపోయినా పర్లేదు, ఇతరులను గెలుచుకోవడానికి ప్రయత్నం చేద్దామా? ఈరోజు ఈ మాటల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. మనమందరం కూడా త్వరలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలోని వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. క్రైస్తవులముగా మేమెప్పుడు కూడా గెలవాలి 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 అనేటువంటి విషయాలను మేము నేర్చుకుంటున్నాం. అయితే ఈరోజు మరొక విషయాన్ని మేము నేర్చుకున్నాం, మేము గెలవడం ఇంపార్టెంట్ కాదు కానీ మేము గెలుచుకోవడం ఇంపార్టెంట్ అని. ప్రభువా, మేము గెలుచుకోవడం కోసం అవసరమైతే మేము ఓడిపోవడానికి కూడా, మేము తగ్గించుకోవడానికి కూడా మేము సిద్ధపడడానికి మీరు కృప చూపించండి. నీ కొరకు నశించిపోతున్న అనేకమైన ఆత్మల్ని మేము సంపాదించడానికి మాకు సహాయం చేయండి. ప్రభువా, నశించిపోతున్న ఆత్మల యొక్క రక్షణార్థం నిమిత్తమే మీరు మమ్మల్ని నీ సాధనములుగా, నీ శిష్యులుగా మీరు ఇక్కడ నిలవ పెట్టారు ప్రభువా. మరి ఎవరైతే మతోన్మాదులుగా ఉండి, ఎవరైతే క్రైస్తవ్యం మీద బురదలు జల్లుతూ, ఎవరైతే క్రైస్తవ్యాన్ని చీదరించుకుంటూ, అసహించుకుంటూ, బైబిల్ గ్రంథాన్ని చించివేస్తూ చర్చిల మీద దాడులు చేస్తున్నారో, మరి వాళ్ళు కూడా నశించిపోతున్నారు కదా ప్రభువా. వాళ్ళు కూడా మా సహోదరులే కదా, కనుక వారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, వాళ్ళందరూ కూడా రక్షించబడటానికి, వాళ్ళందరూ నీ ప్రేమను తెలుసుకోవడానికి, నీ ప్రేమను వాళ్లకు మేమే చూపించడానికి కృప చూపించమని, మా ద్వారా ఘనత మహిమ ప్రభావం పొందమని, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని, వారిని వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రభా, మేము ఎల్లప్పుడూ తగ్గించుకునే వారంగా, సహించే వారంగా, ఓర్చుకునే వారంగా ఉండడానికి సహాయం చేయమని, మా ద్వారా ఘనత మహిమ ప్రభావం పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రత్యేకంగా యవనస్తుల కోసమని చెప్పి నీకోసమైనటువంటి ఒక క్రైస్తవ ద్విమాస పత్రిక మరి ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రచురించబడుతుంది. ఈ పత్రిక అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంది. ఒకవేళ పత్రిక మీకు కూడా కావాలని మీరు ఆశపడినట్లయితే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి సెల్ ఫోన్ నెంబర్కి మీ చిరునామాను పంపించినట్లయితే ఆ యొక్క ద్విమాస పత్రికను, నీ కోసమైన ద్విమాస పత్రికను మీకు కూడా మేము పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఈ మ్యాగజైన్ యొక్క సంవత్సర సందా మరి సంవత్సరానికి 300 రూపాయలు. దయచేసి మీకు కావాలనుకున్నట్లయితే మీరు మాకు తెలియచేయవలసిందిగా మనవి చేస్తున్నాం. మా యూత్ గాస్పల్ టీం ద్వారా జరుగుతున్న పరిచర్ల కొరకు మీరు ప్రార్థన చేయండి. మరలా ప్రభుచిత్తమైతే మేము ఆగస్టు మాసంలో హిమాలయ పర్వతాల దగ్గర పరిచర్ చేయడానికి, అక్టోబర్ మాసంలో అస్సాం రాష్ట్రంలో మిస్సింగ్ ట్రావెల్స్ మధ్యలో పరిచర్ చేయడానికి మేము సిద్ధం కలిగి ఉన్నాం. మరి మేము ప్రార్థన చేస్తున్నాం, సిద్ధపడుతున్నాం. కనుక మీరు కూడా ఈ వీటి కొరకు ప్రార్థించవలసిందిగా మేము మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించినగాక, ఆమేన్. Thank you.